తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఐటి డిఏపిఓపై చర్యలు తీసుకుని మహిళా ఉద్యోగులపై వేధింపులు ఆపాలని శ్రామిక మహిళలు జిల్లా కన్వీనర్ జి బేబీ రాణి డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగుల పట్ల రంపచోడవరం ఐటీడీఏపీఓ ప్రవీణ ఆదిత్య గారి వైఖరి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ గా శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ జి బేబీరాణి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఈ రోజు ఆ ఏరియాలో ఉన్నటువంటి మహిళా ఉద్యోగులు ఐటీడీఏపీఓ అంటేనే ఇవాళ వెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకంటే ఆయన వైఖరి ఆ రకంగా ఉంది. మహిళలను కూడా చూడకుండా ఆయన మహిళలతో ఏ రకమైన భాష ఉపయోగించి మాట్లాడుతున్నారో, లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారు, లేదా పురుషులతో ఏ రకంగా మాట్లాడుతున్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. చాలా బండబూతులు తిడతా ఉన్నారు. ఆయన తిట్టే బూతులు కూడా మనం మన నోటితో మాట్లాడే బూతులు కాదు. ఆ రకమైనటువంటి బూతులు ఆయన మాట్లాడడం, ఫైల్స్ తీసిరేయడం, మానసికంగా వాళ్ళు ఆందోళనకు గురవటమే కాదు, హార్ట్ అటాక్ వచ్చేసి రత్నకుమారి అనే సీడీపీఓ హార్ట్ అటాక్ వచ్చి నేటికి కూడా డ్యూటీలో జాయిన్ అవ్వలేదు, ఆవిడ హాస్పిటల్ పాలైపోయింది. అలాగే అనేక మంది సీడీపీఓ సూపర్వైజర్స్ మానసిక ఆందోళనకు గురయ్యి వాళ్ళు ఏ రోజున ఏ టైం ఏ బూతులు తిడతాడో ఐటీడీఏపీఓ అనే వైఖరితోటి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా మహిళల్ని అంత ఆందోళన గురి చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు అక్కడ. కానీ ఆయన మాత్రం కక్షపూర్తంగా ఈ రోజున వ్యవహరిస్తా ఉన్నారు. 3 నెలల క్రితం ఆయన వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించి మహిళల్ని చాలా మానసికంగా గాయపరిస్తే వాళ్ళు కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చారనే కక్షతోటి ఈవేళ మరింత వేధింపులకి గురి చేస్తా ఉన్నారు. ఆయన ఉద్యోగులను సస్పెండ్ చేయడం, సోగాజ్ నోటీసులు ఇవ్వడం, మెమోలు ఇవ్వడం, ఆఫీసుకు 100 సార్లు తెప్పించుకోవడం, మళ్లీ మీటింగ్ లేదు వెళ్ళిపోండి అంటాం, ఈ రకమైనటువంటి పనులన్నీ చేస్తా ఉన్నారు. సస్పెండ్ మెడికల్ అండ్ హెల్త్ రంగంలో కూడా అదే వైఖరి. ఆ మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగిని కూడా ఆ రకంగానే ప్రశ్నించినందుకు సస్పెండ్ చేసి సస్పెండ్ కాలంలో కూడా అమౌంట్ ఇవ్వడం మానేశారు. అలాగే ఈ రోజు అంగన్వాడీ ఉద్యోగులు, కరోనా పేషెంట్ అయినటువంటి అంగన్వాడీ వర్కరు ఫీడింగ్ ఏ రకంగా ఇస్తుంది, కానీ అది ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి ఆమెకు సోగాజ్ నోటీసు, అలాగే సీడీపోలకి సోగాజ్ నోటీసు, సూపర్వైజర్లకు సోగాజ్ నోటీసులు, మీరు ఉద్యోగాలు ఎలా చేస్తారో మీ అంతు చూస్తానని చెప్పడం, అంటే పరిశీలన లేకుండా అక్కడికి వెళ్లి ఆయన ఎంక్వైరీ చేయకుండా ఎవరో ఏదో చెప్పారనే గాలివార్తతోటి ఆ రకంగా వేధింపులకు గురి చేయడం, కక్షపూర్తి వైఖరి అవలంబించడం, మహిళల్ని మానసిక ఆందోళనకు గురి చేయడం సరైనది కాదు, తక్షణం ఐటీడీఏపీఓ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. తక్షణం ఐటీడీఏపీఓని అక్కడి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.